ಕಲ್ಯಾಣಾಯುತ ಪೂರ್ಣ ಚಂದ್ರವದನಾಂ ಪ್ರಾಣೇಶ್ವರಾನಂದಿನೀ ಪೂರ್ಣಾಂ ಪೂರ್ಣತರಾಂ ಪರೇಶ ಮಹಿಷೀಂ ಪೂರ್ಣಾಮೃತಾಸ್ವಾದಿನೀ ಸಂಪೂರ್ಣಾಂ ಪರಮೋತ್ತಮಾಮೃತಕಲಾಂ ವಿದ್ಯಾವತೀಂ ಭಾರತೀ ಶ್ರೀಚಕ್ರಪ್ರಿಯಬಿಂದುತರ್ಪಣಪರಾಂ ಶ್ರೀರಾಜರಾಜೇಶ್ವರೀ. ఏమిటి పృథ్వీ ఇలా వచ్చావు? ఇవ్వో సార్, నేను కొత్తగా పాడిన పాటలు. ఎన్ని క్యాసెట్లని ఇలా ఇస్తావయ్యా నువ్వు? లేదు సార్, ఇది వెరైటీగా పాడిన పాటలు. నీ పట్టుదలకి నేను చాలా మెచ్చుకుంటున్నాను పృథ్వీ. నేను గట్టిగా ప్రయత్నిస్తాను. ప్లీజ్ సార్, మళ్ళీరా. థ్యాంక్ యూ. Gavaskar gets a quick single and the score is 10 for no loss. Come on, Srikant. Now Srikant is coming to bat and the crowd is having a lot of expectation from him. Imran balls to Srikant and Srikant missed it. End of Imran's over. Now Wasim Akram is getting ready to bowl his fifth over. Here is Wasim to Gavaskar and Gavaskar, it's a beautiful. Rascals, idavana goli lat anukunara? ఏ ప్లేట్ గ్రౌండ్ లో ఆడి చావక ఇళ్ల ముందు ఆడి తల్లో కప్పులు పగల కొడతారా? పోకిరి వదలరా అంకుల్, మా బాల అంకుల్, ప్లీజ్ అంకుల్. బాల గీల మళ్ళా ఇంకోసారి నా కంటి దగ్గర కనిపించారంటే బొంకులు ఎగబుడిచేస్తానంతే. పడి అలాగే పెట్టి కపిల్ దేవ్ సిక్సర్ కొట్టాడు. ఎవరిటా నేను కొట్టమంది? వాడు లూజ్ బాల్ వేసాడు, నేను కొట్టాను. వాడు వేసాడు, నువ్వు కొట్టావు. కానీ నా బాల్ పోయిందని మా నాన్నగారు తెలిస్తే నన్ను నాలుగు సిక్సర్లు కొడతాడు. అంకుల్ అంకుల్, మా బాల అంకుల్ అంకుల్ పెళ్లి కొట్టేస్తాడు. వద్దు అంకుల్, అతను మా ఎముకలు ఇరు చేస్తాడు అంకుల్. పెళ్లి కొట్టు, నేను చెప్తాను. ఎన్ని గుండెలరా మీకు? అలా వచ్చారు ఎందుకు? వాళ్ళు బాల్ కోసం వచ్చారు. ఓ నువ్వా? వీళ్ళు పోకిరి వెదవులు, అంతకంటే పోకిరి వెదవు నువ్వు. వీళ్ళకి సపోర్ట్ వచ్చావా? సార్, బాల్ ఇచ్చేయండి. ఇవ్వను రా, మీ అబ్బాయిని మటర్ చేసినట్టు నన్ను కూడా మటర్ చేస్తావా? మీరు అనవసరంగా మాట్లాడుతున్నా అంటాను రా, ఒకసారి కాదు 100 సార్లు అంటాను. నువ్వు ఒక కూని కొరివి, మీ అమ్మ ఒక బజారుది. మా అమ్మ గురించి తప్పుడు మాటలు కోస్తావరా అంటానరా? నువ్వు ఒక కూని కొరివి, మీ అమ్మకు బజారిది. 1000 సార్లు అంటాను, నువ్వు ఒక కూని కొరివి, మీ అమ్మకు బజారిది. Thank you.
హాయ్ పృథ్వీ, మా ఆవిడ నీతో మాట్లాడాలట. ఆహా, ఏం లేదు బాబు, నువ్వు గది ఖాళీ చేయాలి. ఖాళీ చేయాలి అద్దె కరెక్ట్ గానే ఇస్తున్నాను కదండి. ఆహా, ఇవ్వటం లేదని కాదు, మా తమ్ముడు ఉన్నట్టుండి దుబాయ్ నుండి వస్తున్నానని టెలిగ్రామ్ ఇచ్చాడు. ఎన్నో ఏళ్ల తర్వాత వస్తున్నాడు. ఉన్న గది ఎవరికో ఇచ్చి వాణ్ణి వేరే గదిలో అద్దె కొండమనడం బాగుండదు కదా. నిన్ను ఖాళీ చేయమనడం బాగుండదు, నువ్వు చాలా మంచివాడివి. అవునవును, నీ మీద మాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు. అవునవును, ఎందుకుంటుంది? మీరెందుకు ఖాళీ చేయమంటున్నారో నాకు తెలుసు, చేస్తాను. అలాగే చీచి, ఈ ఆటో వద్దని మొదటే చెప్పాను, అందరూ మనల్ని ఎలా చూస్తున్నారో చూసావా? మై డియర్ సిస్టర్, ఇలాంటి ఆటో దొరకటం మన లక్. చూడమన్న అందరూ ఇలా మన వైపు ఒక్కసారినే చూస్తారా? ఇప్పుడు చూడు, ఏదో ప్రైమ్ మినిస్టర్ దిగి వచ్చినట్టు చూస్తున్నారు. పద పద, క్యూలోనే ఉన్నాను. ఇది క్యూ కాదా? అది జెంట్స్ క్యూ, ఇది లేడీస్ క్యూ. సరే సరేలే, లేడీస్ కూడా ఈ క్యూలో నుంచున్నారు, కనపడటం లేదా? వెళ్ళి వెనక నుంచో, వెళ్ళి వెళ్ళు. అయిందా, పద పోదాం. సార్ సార్, ఈవేళ ఈ సినిమా లాస్ట్ డే సార్. నెల రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, టికెట్స్ దొరకట్లేదు. పానుప్రియ చాలా బాగుంది, ఎలాగైనా ఈ సినిమా నేను చూడాలి సార్, ప్లీజ్ సార్, టూ టికెట్స్. ఓకే ఓకే, థాంక్స్. ఒక వరుసలో లేవండి. పర్లేదు, ఇవ్వండి. ఓ మై గాడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు చేసిన వేలకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియటం లేదు సార్. మీకు మీకు నేను మీరేం కోరుకుంటున్నారు? ఉద్యోగమా, వ్యాపారమా, చదువా, ప్రేమ, పెళ్ళ, మీ ఆవిడకో చంటి పప్ప, ఏదైనా సరే మీ తరఫున నేను ప్రే చేస్తాను. చెప్పండి, మీకేం కావాలి? ఆ రెండు టికెట్లు ముందు డబ్బిచ్చేయండి. భలే వారు సార్ మీరు, థ్యాంక్ యూ అగైన్. బాబు, ఈ సినిమాలో సస్పెన్స్ అదిరిపోయిందట. విలను ఎవరెవరా అని తన్నుకు చావాలట. అంతేకాదు, మీరు ఆగండి, సినిమా స్టార్ట్ అయింది. ఇక్కడ అందులోంచి విల్లన్ లేస్తాడు. చూడు చూడు, భానుప్రియకి ఉరి పడుతుంది, మమ్మీ సేవ్ చేస్తాడు. చూసావా నేను చెప్పలే? ఇప్పుడు ఊపిలోంచి సేవలు పైకి లేస్తాయి. చచ్చిపోతాడు. కాంతమ్మా, అమ్మా త్వరగా వంట చేసే, నేను మీటింగ్కి పోవాలి. అలాగేనమ్మా. లిజీ, ఆ కోడిగుడ్లు పట్టుకురా. ఎస్ మమ్మీ. మ్యాగీ ఎక్కడ? రోజు బ్రేక్ఫాస్ట్కి లేట్గా వస్తుంది. నేను ఆలస్యంగా రావట్లేదు మమ్మీ, మీరే తొందరగా వస్తున్నారు. షటప్, వెళ్ళి టేబుల్ దగ్గర కూర్చో. నాకు ఆకలిగా లేదు మమ్మీ. తింటే అదే ఆకలి అవుతుంది, వెళ్ళి కూర్చో. తింటే ఆకలి కాదు, అజీర్ణం అవుతుంది, దానికి ఇంకో మాత్ర వేసుకోవాలి. మాత్ర? ఆకలి కావటానికి. మళ్ళీ జీర్ణం కావడానికి ఇంకొక మాత్ర వేసుకుంటావా? తప్పదుగా. నీకు మాత్రలే చాలు, ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎందుకు? గుడ్ మార్నింగ్ కిడ్స్. గుడ్ మార్నింగ్ డాడ్. మ్యాగీ, పద్ధతులు కూడా మర్చిపోతున్నావు, ప్రేయర్ చేయక్కర్లేదు. సారీ మమ్మీ, ఇండియాకి స్వాతంత్రం వచ్చింది కానీ మా ఇంట్లోకి రాలేదు. మా ఆకలి మాది కాదు, మా తిండి మాది కాదు, అంత మమ్మీ ఇష్టమే.
మా మమ్మీ పూర్వ జన్మలో ఏ డిక్టేటరో అయి ఉంటుంది. ఓ గాడ్, మా మమ్మీ నుంచి మమ్మల్ని కాపాడు తండ్రి. ఓ గాడ్, మా మ్యాగీ చెప్పినంతా రైటే. ఈ డిక్టేటర్ నుంచి మమ్మల్ని నువ్వే కాపాడాలి. మనతో పెట్టుకోకురు, డాన్స్ డాన్స్ ఆడించేస్తానంతే. ఇవన్నీ మర్రి చెడు దగ్గర చెప్పు. నా ఇంట్లో అసలే మాయాబజార్, ఎవడు చెయ్యి తిరగదు. ఎంతసేపు చూస్తా? కనపడలా. నాకు కనపడలా. కానీ ఇదిగో శాస్త్రులు, మా వరండాకి వాస్తు దోషం ఉంది. కాస్త పక్కకు జరుగు, కలిసి వస్తుంది. ఇంకా జరుగు. అది అట్లా కూర్చో, అట్లా కూర్చో. ఇదిగో ఇంటికి తీసుకెళ్లి భోజనంలో పెట్టుకోవయ్యా. జస్ట్ వెయిట్ ఓల్డ్ మ్యాన్, లెట్ మీ సీ. చూడు, అలా చూస్తావేంటి? కాస్త పైకి చూస్తానయ్యా. నువ్వెవరు నాకు చెప్పడానికి? నా తెలీదా? నేంట్రా, మనతో పెడుకోక, డాన్స్ డాన్స్ ఆడించేస్తానంతే. షో నీ కార్లేండి చూపించుకురు. ఏడ్చింది మూడు రాజులు. మూడు రాజులు పెట్టుకుని ఆటో తీసేవేంటి? అక్కడ మూడు ఆసులు ఉన్నాయి. మూడు ఆసులు పెట్టి నీకెట్లా తెలుసు? ఆ కళ్ళజోడు పెట్టుకో. హౌ డు యు నో? తావీజు మహిమ, జ్ఞాన నేత్రం. ఈ ఆట సరే గాని కాఫీ ఏదయ్యా? అమ్మా గీత, ఏమిటన్నా? వన్ స్ట్రాంగ్ కాఫీ. కాఫీ కాఫీ, క్షణం తీరిక లేదు, పైసా ఆదాయం లేదు. 24 గంటలు పేక అట్టడానికి కాఫీ సప్లై వేరే. ఇంట్లో పాలు పంచదార కాఫీ పౌడర్ ఉన్నాయా లేవన్నా బాధ కూడా లేదానికి. నాన్నకే ఒక బాధలన్నీ మనకే. ఈ బాధల నుంచి విముక్తి ఎప్పుడో ఏవో. వాచి కొలోస్, ఉంగరం కొలోస్, ఇంకేం బయట ఆడతా? చెక్ బుక్. చెక్కులు చాలు. చెక్కులు నో తీసుకో. అమెరికా దింపు దింపు. నీ అవతారం నేను చూడలేదు. నమస్కారం అండి. అర్రే రాబాబురా, ఎంతసేపు వచ్చి నీ గది ముందు పేకాడుతున్నావు అనుకోకు. ఇది మాకు లక్కీ ప్లేస్. ఈ గదిలో దిగిన వాళ్ళు ఏడాది తిరక ముందే ఎంత గొప్ప వాళ్ళైపోయారు తెలుసా? పోస్టర్లు అంటించుకునేవాడు ప్రొడ్యూసర్ అయ్యాడు. హోటల్ సర్వర్, ఏకంగా హోటల్ ప్రొపరేటర్ అయిపోయాడు. నువ్వు మంచి పాటగాడివి అని విన్నాను. ఆ గదిలో అడుగుపెట్టు, అర్జెంటుగా ఆల్ ఇండియా పాటగాడివి అయిపోతావు. వెళ్ళు వెళ్ళు. సంగీత జ్ఞానం. నా పేరు గీత. హలో. నేను ఇంటి పెద్దమ్మాయిని. కాఫీ తీసుకోండి. మీకెందుకండి సమా? గృహప్రవేశం చేశారుగా, పాలు పొంగించి తాగాలి. పాలు లేవు, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. ఒక చుక్క నేల మీద వేయండి. కొత్త ఇంట్లో భూదేవికి నైవేద్యం పెట్టాలి. ఒక్క చుక్క అండి. ఇక తాగొచ్చా అండి? తాగండి. కాఫీ బాగుందండి? బాగానే ఉంది. పాలు తక్కువగా ఉన్నాయి కదా? అబే సరిగానే ఉన్నాయే. పంచదార? అది సరిగానే ఉందండి. ఇప్పుడైనా తాగొచ్చా అండి? తాగండి. ఈ తలుపు తెరిచారంటే అమ్మవారి గుడి కనిపిస్తుంది. పొద్దున్న లేవగానే దండం పెట్టుకోండి. అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. అంత తొందరగా తాగేసరేమిటి? కాఫీ వేడిగా లేదా? అదేం లేదండి, తాగేసి గ్లాస్ ఇచ్చేస్తే వెళ్ళి మీ పనులు చూసుకుంటారని. ఐమ్ సారీ. మీ భోజనం సంగతి ఏమిటి? నాకు వంట చేత కదండి. నాకు చేత అవుతుంది. ఎక్స్క్యూజ్ మీ, 1 రూపీ స్టాంప్, 1 ఇన్లైన్, 1 కవర్, ఆర్ 1 మనీ ఆర్డర్ ఫామ్. అది రెడ్ ఇంకే మనీ ఆర్డర్ ఫామ్ కదా, వాడకూడదు. బ్లూ ఇంక్. రెడ్ ఇంకే? బ్లూ. రెడ్ ఇంకే అది.
ఏం తెలియటం లేదే. అయ్యో ప్లీజ్ పోతే ప్లీజ్. పెన్ విదిలించాను. ఆ ఇంక్ మార్కులు పోయాయా? కొన్ని మచ్చలు ఏం చేసినా పోవు. అమ్మా నిన్నటి నుంచి అన్నం లేదమ్మా, ఓ 10 పైసలు ధర్మం చేయండి అమ్మా. ఇట్రామ్మా మహారాజు మీరు కూడా ధర్మం చేయండి అమ్మా. 20 పైసలు ఇచ్చారు కదా, మేమిద్దరం ఒకటే. ఇంకా బస్సు రాలేదారా? అయ్యా ఓ 10 పైసలు ధర్మం చేయండి అయ్యా. అయ్యా అమ్మాయి వయస్సులో నిగనిగలాడిపోతున్నావు, నీకు బిచ్చమెత్తే కర్మ ఏంటి? బిచ్చం కోసం లంగా జాకెట్ కలిపి కాస్త చించుకున్నావు, అవి విప్పేశావనుకో ఈ లోకమే నీ కాళ్ళ కిందకొచ్చి పడుతుంది. రాస్కెల్ ఏం కూసావరా? ఆ పిల్ల ప్రాణాలు నిలుపుకోవడానికి 10 పైసలు అడుక్కోటానికి వచ్చింది, మానా నమ్ముకోటానికి కాదు. ఆడదంటే ఏమనుకున్నావరా? కన్న తల్లిగా పాలు దాగి రొమ్ము గుద్దితే సహిస్తుంది, ఆ పాలు దాగే నోరే అవమానిస్తే బూడిది చేస్తుంది. తిరిగి సన్నాసి తమ్ముంటే రారా. Thank you.
హీరో హీరో సరిగమలల్లితివి స్వరములు నేర్పితివి నాలో నీ రాగాలకు పెదవులను విసిగించకు హృదయమును అదిలించకు దాసోహం నీ పొగరుకు దండాలు నీ వయసుకు నా మోజుకు ఏ రోజుకు నువ్వేలే నా రాజు హీరో 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 నాశవు ఆశల కన్నుల కుంచెలతో కలలకు రంగులను వేశావు తొలిసారిగా వెన్నెల నవ్వులతో వెచ్చని కౌగిలిని ఇచ్చావు మనసారగా పలపులకు తొలి విందుగా జగతికి కను విందుగా కలిసితి మీ తొలి జంటగా పలికెదమో జగంటగా ఈనాటికి ఏ నాటికి నువ్వేలే నారాణిది యు ఆర్ మై హీరో 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 ఐ యామ్ యువర్ హీరో 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 యు ఆర్ మై హీరో 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 యా ఐ యామ్ యువర్ హీరో 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 ఆశలు ఆశలు ఊహలు ఎలయూగిపోదు hero 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 Oh,
ఎందుకు వీడు ఇలా ఎన్నాళ్ళు తప్పించుకు తిరుగుతున్నాడని ఆలోచిస్తున్నారు కదా? ఇప్పుడు కాదు, 3 రోజులుగా ఆలోచిస్తున్నాను. నాకెవరైనా దగ్గర అవుతున్నారంటే భయం, ఎప్పటికైనా దూరం అవుతారని భయం. ఆ భయంతోనే ఈ 3 రోజులు మీ దగ్గర నుంచి పారిపోయాను. దయచేసి మీరు నాకు దగ్గర కాకండి. దూరం అయితే భరించే శక్తి నాకు లేదు. దూరమైపోతారనే భయంతో దగ్గరయ్యే వాళ్ళను ఎందుకు దూరం చేసుకుంటారు? నా 10వ ఏట నుంచి నన్ను వెంటాడుతున్నది నీడ కాదు, పేడ. నా జీవితంలో ఎన్నటికీ మాసిపోను మచ్చ. మచ్చ ఏమిటిది? చిన్నతనంలోనే నేను మా నాన్నని చంపేశాను. నేను చేసింది మంచిదేనని, ఒక మంచి మనిషి కోసం చేశానని ఇప్పటికీ నమ్ముతాను. ఆ మంచి మనిషి ఎవరో తెలుసా? మా అమ్మ. అన్న, మా నాన్న నాన్నగానే ఉండలేదు, కనీసం ఒక మంచి భర్త అయినా కాలేకపోయాడు. దేవుడు నాన్నను దక్కిస్తాడనే నమ్మకంతో పిచ్చి తల్లి సత్యనారాయణ వ్రతం చేయాలనుకుంది. భర్త లేనిదే చేయకూడని వ్రతం అది. నాన్న ఇంటికి రాలేదు. ఆయన ఎక్కడుంటారో తెలుసు. నన్ను తీసుకుని అమ్మ అక్కడికి వెళ్ళింది. ఆయన ఒక ఆడదానితో తాగి తందనాలు ఆడుతున్నాడు. దానికి అమ్మ బాధపడలేదు. ఒక్కసారి ఇంటికి రమ్మని బ్రతిమిలాడింది. నాన్న అమ్మతో పశువులా ప్రవర్తించాడు, కొట్టాడు. పరాయి ఆడదాని ముందు అమ్మను అవమానించాడు. మా నాన్న ఎందుకంత నీచుడయ్యాడో నాకే తెలియదు. మా అమ్మ వ్యభిచారాన్ని అపనందలు పుట్టించాడు. లోకం కూడై కోసింది. అమ్మ ఏదైనా భరించేది కానీ అపనందలను భరించలేకపోయింది. ఒకరోజు తను మామూలుగా పాడే లాలిపాట పాడి నన్ను నిద్రపుచ్చాలని చూసింది. కను పాపవై మాపులో చిరుదీపమై కన్నీటిలో పెరిగిన చంద్రమా నూరేళ్ళు నువ్వు వెన్నెలై వెలుగుమా వెన్నెలై వెలుగుమా. అమ్మ చచ్చిపోయింది, నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. మా నాన్న తాగి వచ్చాడు. ఆ క్షణంలోనే నేను హంతకుడినయ్యాను, అనాథనయ్యాను. జైల్లో చదువుకొని ఫస్ట్ వచ్చేవాడిని, కానీ ఏం లాభం? నా చదువు ఆ మచ్చను మాపలేకపోయింది. తండ్రిని చంపిన కొడుకుని అందరూ హంతకుడు హంతకుడు అని విలువేశారు. ఒంటరి వాడినయ్యాను. ఆ ఒంటరితనంలో నాకు మిగిలిన తోడు ఒక్కటే, సంగీతం. అది మా అమ్మ దగ్గర నుండి నేర్చుకున్నాను. ఆ జ్ఞాపకాలే ఇప్పుడు మిగిలిన్నాయి. ఈ రోజు నీకోసం దేవుణ్ణి ప్రార్థించాను. నా కోసమా? దేవుడు అంటే నాకు అసలు నమ్మకమే లేదు. ఏమిటా మాటలు పృథ్వీ? నేను అలాగే మాట్లాడతాను. పృథ్వీ నువ్వు మారవా? కనీసం నా కోసం చూద్దాం. ముందు అటు చూడు. మ్యాగీ, ఇది ఒక వ్యభిచారిణి సమాధి అయితే దీని మీద ఏమి రాయాలి? ఏమో నువ్వే చెప్పు. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను, ఇక్కడైనా ప్రశాంతంగా నిద్రపోనివ్వండి అని రాయాలి. నీకోసం ఊరంతా వెతికాను. నువ్వు ఇక్కడున్నావా? మ్యాగీ, గోపాల్ అని నాకున్న ఒకే ఒక ఫ్రెండ్. నవీన్ సాల్గారి, సత్యారావు మాస్టర్ గారు నేను వెంటనే తీసుకురామన్నారు. ఇదిగో లేట్ అయితే అతను 3 మార్చ్, త్వరగా పడదాం పదా, కమ్ ఆన్ క్విక్. మ్యాగీ ఇప్పుడే వచ్చేస్తాను, 5 మినిట్స్. బై బై. ఓకే, నేను ఇక్కడే ఉంటాను. సారీ, ఏంటండి అంత పరుగుల మీద ఉన్నారు? సంగీతం నేర్చుకోవడానికి నాకు మంచి అవకాశం దొరికింది.
ఏమిటండి ఇది? అమ్మవారి ప్రసాదం. నాకు దేవుడు గీవుడు అంటే నమ్మకం లేదండి. చూడండి, ఎంత నమ్మకం లేని వాళ్ళైనా కష్టాలు వచ్చినప్పుడు తప్పకుండా నమ్ముతారు. ఇన్నాళ్ళు నా కష్టాలు లేవా? ఇప్పుడు ఏమైనా కొత్తగా వచ్చాయా? కష్టాలు గట్టెక్కే రోజు వచ్చింది అందుకని. దయచేసి అవతలికి వెళ్ళి చెరిపేయకండి. ఓకే. ఏమండి మళ్ళీ ఏమిటండి? మీ చొక్కా మూడో బటన్ లూజ్గా ఉంది కదా. అవును, మీకు ఎలా తెలుసు? మీ విషయంలో నాకు తెలియంది ఏమీ లేదు. ఒక్క నిమిషం. మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తాను. నాకు 29 ఏళ్ళు, పెళ్లి కాలేదు, ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు. నాకు పెళ్ళైతే కానీ వాళ్ళకి కాదు. అంటే మీకు అర్థమైంది అనుకుంటాను. మీరే ఏదైనా దారి చూపాలి. థ్యాంక్ యూ, నేను అర్జెంట్గా వెళ్ళాలి. మోటార్ సైకిల్ మీద వచ్చిన కుర్రాడు మాస్టర్ చుట్టండి రా. అందరూ బయట నుంచున్నారు. ఎందుకు మాస్టర్ గారు లేరా? ఉన్నారండి, శృతి చేస్తున్నారు. అంకుల్ పృథ్వీ, నమస్తే. ఏం బాబు, ఓ పగ్గేస్తావా? రాయల్ సెల్యూట్. ఈ గురుగారిని కలిసిన శుభ సందర్భంలో మందు పెగ్గేసి రాయల్గా సెల్యూట్ కొట్టుకో. ఓకే. సారీ సార్, అలవాటు నాకు లేదు. ఏమిటి, మందు కొట్టడమా సెల్యూట్ కొట్టడమా? రెండు లేవండి. గౌరవం మాటల్లో కాదు, మనసులో ఉండాలని నా నమ్మకం. ఇట్స్ ఆల్ రైట్. ప్రతి పనికి ఓ ముహూర్తం ఉంటుందయా, అదంతా పైవాడి చేతిలో ఉంటుంది. వాడక్కడ పియానో వాయిస్తేనే మనకి ఇక్కడ సరిగమలు పలికేది, లేకపోతే అంతా మౌనగీతమే. ఇక మీరు వెళ్ళచ్చు. అంకుల్ అంకుల్, మొదటి రోజు కదా, కనీసం శుక్లాంబరం ఏమైనా నేర్పించండి ప్లీజ్. నన్ను కలుసుకోవడమే శుక్లాంబరం. ఇక ఇవాళ జనగణమనే. మీ దగ్గర సంగీతం నేర్చుకోవాలని వచ్చాను. ఒక్క ముక్కైనా నేర్చుకుంటే కానీ నేను వెళ్ళను. ప్రతి కొరకు కాదనకండి ప్లీజ్. ఓకే, నేర్పుతాను. గోపాలని చెప్పాడని కాదు, నువ్వు అడిగావని కాదు. ఎందుకో తెలుసా? నీ పేరు పృథ్వీ కనుక. ఆ రెండక్షరాల వెనక 20 సంవత్సరాల గతం ఉంది. మా కలల స్వరూపం కొడుకు ఇప్పుడితే వాడికి పృథ్వీ అని పేరు పెట్టుకుందాం అనుకున్నాం. నేను నా ప్రభావతి. ప్రభావతి, నా జీవితాన్ని ప్రభావితం చేసిన దేవత. ద ఫ్లేమ్ ఆఫ్ మై బర్నింగ్ థాట్స్. స్నేహం అనే నావలు నన్ను ఒంటరిగా వదిలేసి తన జ్ఞాపకాలనే చుక్కానిగా మిగిల్చి ఏ దూర తీరాలకు సాగిపోయిన నా జీవన రాగం ప్రభావతి. మా కళలు నిజమై ఉంటే నీ అంతటి కొడుక్కి నేను తండ్రినే ఉండేవాడిని. వాణ్ణి పృథ్వీ అని పేరు పెట్టి పిలుచుకునేవాడిని. వెల్కమ్, లెట్స్ గో. కమ్ ఆన్, ట్రై టు ప్లే. Good. None. F sharp.
ప్లే. ఈ పేరు వినగానే నాకు కళ గుర్తొచ్చింది. నిన్ను పిలిపించాను. ఒక్క క్షణకాలం నీ రాకతో నా కళ నిజం చేశావయ్యా. ఏమిటండి ఇది? మీకోసం వేడివేడిగా చేశాను మ్యాగీ నూడిల్స్. మ్యాగీ? నేను ఇక్కడే ఉంటాను. నేను ఇప్పుడే వస్తాను. నేను ఎదురు చూస్తాను. ఇక్కడే ఉన్నావా? నువ్వేగా ఉంటామన్నావు? ఐఎమ్ సారీ, ఆ మాటే మర్చిపోయాను. మాట మర్చావు కానీ నన్ను మర్చిపోలేదుగా. మ్యాగీ, ఇంత రాత్రిపూట ఇక్కడ ఒంటరిగా ఉంటే నీకు భయం లేదా? భయం దేనికి? ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిందేగా. మ్యాగీ, అలాంటి మాట్లాడద్దు. పద పోదాం. నా కోసం కాసు కూర్చున్నాను. ఈ మ్యాగీ కాచుకుంది. మ్యాగీ, గుండెల్లో ఉన్నదాన్ని నీ గొంతు గుర్తుపట్టలేనా? మ్యాగీ, నీకు సంగతి చెప్పాలి. మ్యాగీ, ఐ లవ్ యూ. వెలుగొచ్చింది. నీ మాటతో ప్రపంచంలోని వెలుగంతా నా హృదయంలోకి వచ్చింది. ఆ వెలుగు ఇల్లంతా నిండాలని దీపాలన్నీ వెలిగించేశాను. ఐ లవ్ యూ.
వచ్చిన వాళ్ళు ఎవరు ఎవరికి స్పష్టంగా కనిపించకూడదని. అంతేనా, తినే తిండిలో పురుగు పుట్ర పడ్డా కూడా తెలియదేనా? చచ్చా, అదేం కాదు, మనలాంటి లవర్స్ కి మసక వెలుతూరులో మనసులోని మాటలు చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇదిగో, ప్రతిసారి నువ్వు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు. ఏంటి? నిన్ను చూస్తూ ఉంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. అరే, టేబుల్ క్లాత్ మీద ఆడవయ్యా. పర్వాలేదు, ఆడు. నేనే గెలిచాను. ఏమో తెలీదు పృథ్వీ, మొదటి నుంచి నాకెందుకో మన ఇద్దరం దగ్గర అవుతామని, విడిపోనందుకా కలిసిపోతామని గొప్ప నమ్మకం. పృథ్వీ, నువ్వు గొప్ప సింగర్ అవుతావు. నీ ప్రోగ్రామ్ చూసి జనం ఈలలు దండలు చప్పట్లు ఆటోగ్రాఫ్లు నువ్వు అంటే పడిచేస్తారు. యుల్ బికమ్ అ బిగ్ క్రేజ్. నిజం, ఆ రోజు తప్పకుండా వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది.
జస్ట్ ఒక్క అవకాశం వస్తే చాలు, సింగర్గా నేనేమిటో తప్పకుండా నిరూపిస్తాను. ఏంటి సార్ ఇదంతా? ఇది టేబుల్, ఇది క్లాత్, ఇది క్యాండిల్, ఇది గ్లాస్, అది అమ్మాయి, ఇది అబ్బాయి, ఇది ప్రేమ. ప్రేమ? ఈ టేబుల్ క్లాత్ కూడా బిల్ వేసే నేను తీసుకువెళ్ళాలి. అక్కర్లేదు సార్, ఇంకు గీతలేగా కుదిరితే పోతాయి. ఇవి ఇంకు గీతలు కావచ్చంటే ఇంకిపోని మా జ్ఞాపకాలు, చెప్పిన పని చేయమ్మా. ఇది నేను తీసుకెళ్తాను. నో, ఇది నేను నీకు ప్రెజెంట్ చేస్తున్నా విత్ మై ఆటోగ్రాఫ్. సో స్వీట్. డాడీ డాడీ, నువ్వు ఎలాగైనా మమ్మీని ఒప్పించి లేడీస్ క్లబ్ ఫంక్షన్ లో పృథ్వి పాడడానికి ఛాన్స్ ఇప్పించాలి ప్లీజ్. చూడమ్మా, డిక్టేటర్ సిఫార్సు చేయడం అంటే సామాన్య విషయం కాదు. మీ మమ్మీని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కానీ మాట, నేను అబ్బాయి పృథ్వి, ఆ పృథ్వీని చూడాలి, తర్వాత గౌరవ నిర్ణయానికి వస్తాను. సో యు ఆర్ పృథ్వి? ఎస్. నేను ఆనందరావుని, మ్యాగీ తండ్రిని. నమస్కారం. మర్యాదల తర్వాత నిన్ను ప్రశ్న అడగాలి. మ్యాగీ, నువ్వు ప్రేమిస్తున్నావా? అవునండి. ప్రేమించడంలో నీ ఉద్దేశం? ప్రేమించడంలో ఉద్దేశం ఏముందండి? అంటే నువ్వు మ్యాగీని పెళ్లి చేసుకుంటావా? తప్పకుండా. నువ్వు ఇంకెవరినో ప్రేమిస్తున్నావు అని మ్యాగీ చెప్పింది? నేనా? నువ్వేనయ్యా, ఏం చెప్పు. మ్యాగీని కాకుండా నేను ప్రేమించేది ఒక్క సంగీతాన్ని. అదే, ఆ సంగీతాన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు అని. సంగీతాన్ని మ్యాగీ కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. క్షమించండి, నా మనసులో ఉన్న మాట చెప్పేశాను. సంగీతం నా ప్రాణం, సంగీతం నా ఊపిరి. నేను బతుకుతున్నది సంగీతం కోసం, అసలు ఇక్కడ పనిచేస్తున్నది సంగీతం కోసమే. ప్రపంచంలో ఉన్న సంగీతం అంతా ఇక్కడే ఉంది. నీ ఆవేశం, ఆవేదన నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంకా నీకు ఇప్పుడు కావాల్సింది ఏమిటో తెలుసా? 10 మందికి నీ సంగీతాన్ని వినిపించే అవకాశం వస్తుంది. అది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇది నేను నీకు ఇచ్చే గ్యారంటీ కాదు, చేసే ప్రామిస్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏంటి, నాకంటే నీకు సంగీతం అంటే ఇష్టమా? 5 గంటలకు ఫోన్ చేసి చెప్తాను. ఫోన్ చేయక్కర్లేదు, వస్తే చాలు. చల్లా డియర్. ఏమిటండి ఇది? నైట్ గౌన్. డాడీ ధైర్యంగా ఉండండి. ఏమండి, ఈరోజు ఏదో విశేషం ఉంది. మొదటి రాత్రి గుర్తుకొచ్చిందా? ఏదో అవసరం లేకపోతే మీరు ఎందుకు ఇన్ని పనులు చేస్తారు చెప్పండి, ఏం కావాలో. నాకా? నాకేం అవసరం లేదు. చెప్పండి, నేను మాత్రం ఏం చేయగలుగుతాను? ఏమండి, ముందు ఆ చీరను వదలండి, నవ్వకండి. ప్లీజ్ ప్లీజ్. ఎలా ప్లీజ్ చేయాలో మీరే చెప్పండి. మరేం లేదు స్టెల్లా, నాకు తెలిసిన ఒక కుర్రాడు ఉన్నాడు, చాలా బాగా పాడతాడు. అతనికి కావాల్సిందల్లా ఎక్కడన్నా ఒకే ఒక పాట పాడే అవకాశం. మీ లేడీస్ క్లబ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరుగుతున్నాయి కదా, అందులో అతని చేత ఒక పాట పాడిస్తే. ఓహో, అదా సంగతి. ఏమండి, బెడ్రూమ్ లో అయితే పని సులభంగా జరుగుతుంది అనుకున్నారా? బెడ్రూమ్ లో నువ్వు లాగి లెంపకాయ కొట్టినా బయట వాళ్ళు చూడరుగా. చిలిపి. అయితే దేవత వరం ఇచ్చినట్టేనా? అలాగే, నవ్వకండి. నువ్వు బాగానే ఉంటుంది. థ్యాంక్స్ కల్లా. పెద్దలకు మాత్రమే, పిల్లలకు మాత్రమే. ఏమండి, హలో, నమస్కారం. నీ ఫస్ట్ ఛాన్స్ బెస్ట్ ఛాన్స్ కావాలి. రెడీనా? నేను ఎప్పుడో రెడీ. ప్రోగ్రామ్ 6 గంటలకు అన్నారు, 6 దాటింది. ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఏమో. జనం రావాలి కదరా, సినిమాకైతే 1 గంట ముందు వెళ్ళి క్యూలో నిలబడతారు. ఇక్కడ అన్ని ఇన్విటేషన్ కదా, తీరిక వస్తారు. ఉండు, నేను వెళ్ళి కనుక్కొస్తాను.
Excuse me, madam. Yes? Program start date, sir? No, no. Minister garu vache varaku program start cheyakudadu. We'll wait for him. Okay. Mm-hmm. నమస్తే. మినిస్టర్ గారు వచ్చారు, తొందరగా రెడీ అవ్వండి. వి ఆర్ రెడీ సార్. నమస్కారం. నమస్కారం. నీ పేరేంటా? విమల అండి. విమల, బాగుంది. వింటూ అందరు బాగుండరా? బాగున్నారండి. మేడం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేయచ్చా? వన్ మినిట్. అలాగే. కెన్ వి స్టార్ట్ ద ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ స్టార్ట్ చేయొచ్చా అండి? మొదలెట్టుకో మనం. అలాగే, స్టార్ట్ చేయమని. ఓకే. మొదలెట్టు. ఇదిగో వాలంటీరో సార్, మా డ్రైవర్ కి బాడీ గార్డ్ కి టిఫిన్ పెట్టించు. అలాగే సార్. ఏమమ్మా, ఏర్పాట్లయి బాగా చేశావు. సాయంత్రం భోజనాలు ఉన్నాయి కదా. మినిస్టర్ గారు నమస్కారం. ఓరు ఓరు రామనాథం, నువ్వడరా? ఎన్నేళ్ళైందిరా నిన్ను చూసి, ఎక్కడున్నావు, ఎప్పుడు వచ్చినావు, ఏం చేస్తున్నావు? దేశం అంతా తిరిగి తిరిగి చివరికి ఈ ఊరే చేరాను. ఓరి, ఈ ఊళ్ళోనే ఉన్నావా? ఓ పాలి ఇంటికి వచ్చి కనపడు. కూకోరా, కూచో. ఏంటి కౌరులో? లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు మన భారతదేశంలో అందరూ పాడుకునే ప్రఖ్యాతి గీతాన్ని వినిపిస్తాను. రెడీ? 1, 2, 3. జనగణమణ అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా, వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిషమాగే, గాహే తవ జయ గాథా జనగణ మంగళదాయక, జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే. థ్యాంక్ యూ. అమ్మా, చాలా బాగా చేసావు. థ్యాంక్స్. సంతోషం, చాలా సంతోషం. వచ్చిన అవకాశాన్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నావు. ఏమిటి మ్యాగీ, నువ్వు అనేది వాళ్ళు చేసింది ఏమైనా బాగుందా? నువ్వు చేసింది చాలా బాగుంది, మర్యాదగా ఉంది. ఆ మాటకొస్తే నా కాకపోయినా కనీసం నా సంగీతానికి మర్యాద. ఏం చేయాలి? నెత్తిన పెట్టుకోవాలా? మ్యాగీ, నీకు లేక లేక ఒక్క అవకాశం ఇచ్చారు, అందుకని అలా అవమానిస్తావు? అవమానం మారే అరగంట గంట గంటన్నర కూడా రాకపోతే. 10 సంవత్సరాలు కాసుకున్న వాడివి, గంటన్నర కాసుకుంటే ఏమైనా పోయిందా? నువ్వు అలా మాట్లాడితే నేనేమీ అనలేదు. నువ్వేం అనక్కర్లేదు, తప్పకుండా అంటాను. నేను చేసింది తప్పు కాదంట. నువ్వు చేసింది తప్పు కాదు, నేను మా మమ్మీ మా డాడీ చేసింది తప్పు. మ్యాగీ, నా ఉద్దేశం అది కాదు. నీ ఉద్దేశంలో నువ్వు చేసింది చాలా న్యాయం, ధర్మం, అంతేగా? Yes, definitely. సరే, ఆ నమ్మకంతోనే ఉంటూ ఆ నమ్మకంలోనే బ్రతుకు. గుడ్ బై. మ్యాగీ, అయితే వెళ్ళు. వెళ్తాను, కానీ ఇంకెప్పుడు నా జోలికి రావద్దు, నాతో మాట్లాడద్దు, నా మొహం చూడదు. అండర్స్టాండ్? మ్యాగీ, మ్యాగీ, మ్యాగీ. ఆ స్కౌండ్రల్ నా పరువు అంతా గంగలు కలిపేశాడు. మా లేడీస్ క్లబ్ ప్రెస్టేజ్ మట్టి కొట్టుకుపోయింది. మా మెంబర్స్ అందరి ముందు నాకెంతో అవమానమైంది. చివరికి మినిస్టర్ గారు కూడా అవమానించాడే. ఏం చూసుకుని వాడికంత పొగరు? రస్కెల్ స్టెల్లా, షట్ అప్! మీరు నోరు మూసుకోండి. మీకు వాడి చరిత్ర తెలియకపోవచ్చు, కానీ నాకు ఇప్పుడే తెలిసింది.
వాడి అమ్మకు బజారుది, వీడొక కూడికోరు. ఈసారి నా కంట పడ్డాడు, వాణ్ణి ఏం చేయాలది చేస్తాను. నేను మ్యాగీని చూడాలి. మ్యాగీ ఇంట్లో లేదే. నేను ఇప్పుడే పైన టెరెస్లో చూశాను. మీరు చూశారు, నేను లేదంటున్నాను. ఎందుకో ఏమిటో మీరే అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను
ఆటో కావాలా మేడం? నేను చేసిన తప్పే, కానీ నా మీద కోపం మన ప్రేమ మీద చూపిస్తేలా? మన ప్రేమ పాపకు జ్వరం వచ్చింది మ్యాగీ, 103 degrees. రాత్రంతా అమ్మ అమ్మ అని నీకోసం తెగ కలవరించింది. డాక్టర్లు కూడా నువ్వు వస్తేనే కానీ మన ప్రేమకు జ్వరం తగ్గదన్నారు. మ్యాగీ, జరిగిన దానికి 10 మందిలో నువ్వు చంపలేసుకుంటాను. నా కోసం కాకపోయినా మన ప్రేమ కోసం నువ్వు నాతోరా. ఆ బుజ్జి పాప, నువ్వు రాకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా తాగదు. ప్లీజ్ మ్యాగీ, వెళ్ళమ్మా. మీ ఆయన అంతగా బతిమాలుతుంటే ఆ బిడ్డ కోసమైనా వెళ్ళమ్మా, వెళ్ళు. చూడమ్మా, నువ్వెవరివో నాకు తెలీదు. పెద్దదాన్ని చెప్తున్నాను, మొగుడు పెళ్ళాలన్నాక 125 లక్షల గొడవలు వస్తాయి, సర్దుకుపోవాలి. వెళ్ళమ్మా. మీ ఆయన ఎంత బాధపడుతున్నాడో చూడు, వెళ్ళమ్మా. ఆయన మా ఆయన కాదు, నాకు పిల్లలు లేరు. మ్యాగీ, మనసును రాయి చేసుకోద్దు మ్యాగీ. నా కళ్ళల్లో చూసి చెప్పు, 6 నెలల క్రితం మన ఇద్దరు ప్రేమ పుట్టలేదు, మన ప్రేమను మర్చిపోయావని చెప్పు. ఇప్పుడే వెళ్ళిపోతాను. తప్పమ్మా, మీ ఆయన వెంట వెళ్ళు. మ్యాగీ, పద పోదాం. చాలా థ్యాంక్స్ అండి, పెద్దలందరికీ నమస్కారం. చేస్తే సమాధానం చెప్పకుండా లైన్ కట్ చేస్తావా? ఇంటికి వస్తే లోపలుండి లేదనిపిస్తావా? బస్ స్టాండ్ లో చూసి చూడనట్టు నటిస్తావా? అడుగుతుంటే సమాధానం చెప్పవే. అసలు నిన్ను కలవకూడదనుకున్నాను,
నీతో మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ నిన్ను చూడకుండా ఉండలేను. పృథ్వీ, నా బలహీనతను శాపంగా మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. నిన్ను ప్రేమించి నేను తప్పు చేయలేదని నిరూపించు ప్లీజ్. మ్యాగీ, నన్ను ప్రేమించడం నీ బలహీనత కాదు, కోపాన్ని అంచుకోలేకపోవడమే నా బలహీనత. ఆ బలహీనతను జయించడానికి నేను మార్గం చెప్తాను, వింటావా? దాట్స్ గుడ్. నీ కోపం వచ్చిన మరుషను మైండ్ డైవర్ట్ చేసుకో. ఎవరినో ఒకరిని తలుచుకొని ఒక్కటి నుంచి 10 దాకా లేకపెట్టు, నీ కోపం తగ్గిపోతుంది. ఎవరిని తలుచుకోమంటావు? నిన్న మహాత్మా గాంధీనా, రామకృష్ణ పరమహంసనా? నువ్వు చంపిన మీ నాన్నను గుర్తు చేసుకో. మా ఇంటికి వచ్చి మా అమ్మను కలవాలి. జరిగిన దానికి సారీ చెప్పాలి, ఆమెను ఒప్పించాలి. మమ్మీ, పృథ్వీ వచ్చాడు. హలో పృథ్వీ, ఏమిటి విశేషం? ఏమిటిలా వచ్చా? ఆడిటోరియంలో జరిగిన దానికి సారీ చెప్పడానికి వచ్చా. చూసావా స్టెల్లా, కుర్రాడు తప్పు చేశాడు, పశ్చాత్తాపడుతున్నాడు, క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాడు. ఎంతటి పాపైనా పశ్చాత్తాపడితే క్షమించమని ప్రభువు చెప్పాడు. ఎంత ధైర్యంగా వచ్చావురా ఇక్కడికి, చేసిన చండాలపు పనికి సిగ్గుపడి చావకుండా. అవునులే, సిగ్గు శరం మానం మర్యాద నీకుంటేగా, అది నీ తప్పు కాదు బాబు. అన్న కొడుకు చేతులు చచ్చిన మీ అబ్బది, మొగుడుండగానే తిరుగుబోతైన మీ అమ్మది. ఎలా చూస్తున్నావు? వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. మళ్ళీ గడప తొక్కావంటే కాళ్ళు వెరక్ కొడతాను. గెట్ అవుట్. రాత్రిప్పుడు ఎందుకు వచ్చావు? నీ 1-10 సూత్రం ఎంత బాగా పనిచేసిందో చెప్పి వెళదామని. లేకపోతే పొద్దున మీ అమ్మన్న మాటకు నేనేం చేసేవాడినో తెలుసా? అది చెప్పడానికి వచ్చావా? అది చెప్పేసి నేను ఇలా చూసేసి వెళ్ళిపోతామని. నిన్ను ఎవరైనా చూసుంటే? దొంగ దొంగ అనేవారు, పట్టుకునేవారు, బాగా కొట్టేవారు. అప్పుడు కూడా నీ 1-10 సూత్రం యూజ్ చేస్తాను అంతే. గుడ్ బాయ్. ఇటువంటి సందర్భంలో మా డాడీ మమ్మీని ఏమంటాడో తెలుసా? ఏమంటాడు? క్షమించండి, నేను మీ మాట దాటలేదు. మీరు మీ గడప దొక్కదన్నారు, అందుకే పైప్ లైన్ ఎక్కి బాల్కనీలోంచి వచ్చాను. మేడం, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. నేను మ్యాగీ ఒకరినొకరం ఎంతో ఇదిగా ప్రేమించుకున్నాం.
ఎంత పని చేసావా? ఈ విషయం నాకు ముందే తెలిసుంటే ఇవాళ పొద్దుట అంత గొడవ జరిగేది కాదు. నేను నిన్ను నానా మాటలు అనేదాన్ని కాదు. ఇలాంటి విషయాల్లో ఆవేశపడకూడదు బాబు, చాలా ప్రశాంతంగా ఉండాలి. మన ఇద్దరు అన్ని విషయాలు వివరంగా మాట్లాడుకుందాం. ముందు నువ్వు కూర్చో, ఐల్ గో గెట్ యు సమ్ కాఫీ. ఓకే. మ్యాగీ ఒకసారి గిల్లు. అసలు నేను బ్రతుకున్నానా, భ్రమ పడుతున్నానా, అసలు ఏం జరిగింది? ఏమి లేదు, నేను ప్రొద్దుట్ నుంచి నీ కోసం ప్రార్థనలు చేశాను. అంటే యేసు ప్రభు కూడా మన ప్రేమను అర్థం చేసుకుని మీ అమ్మ మనసు మార్చాడనమాట. మనం అనుకున్నవన్నీ జరగాలి. కూర్చో మమ్మీ. థ్యాంక్ యూ మ్యాగీ. నిజంగా పొద్దున జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను పృథ్వి. ఇద్దరమో ఇద్దరమే, యు ఆర్ ఎమోషనల్, ఐఎమ్ ఆల్సో వెరీ ఎమోషనల్. ఎనీవే, మా మ్యాగీని నువ్వు ప్రేమిస్తున్నావు తెలిసిన తర్వాత నేను చాలా సంతోషపడుతున్నాను. ప్రేమ దివ్య స్వరూపం, దాన్ని ఎవరు ఆపలేరు, ఆపకూడదు. హా మ్యాగీ? Yes, mommy. Be happy. ఎవరు వస్తున్నట్టున్నారే? హా, నువ్వు కూర్చో మ్యాగీ. రావాల్సిన వాళ్లే వస్తున్నారు. నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఈ విషయం ఎవరికి చెప్పుంటారో చెప్పు. డాడీకా? డాడీకి అన్నీ తెలుసు మమ్మీ. నీ డాడీకి అన్నీ తెలుసని నాకు తెలుసు. అయితే మ్యాగీ, మీ ఫాదర్ కాదు, చర్చ్ లో ఫాదర్ కి ఫోన్ చేసి ఉంటారు. ఫాదర్ కి కాదు, పోలీసులకి. ఇన్స్పెక్టర్ గారు, ఈ దొంగ వెధవ పైప్ లైన్ ఎక్కి మా అమ్మాయి గదిలోకి వచ్చాడు. మా అమ్మాయిని మానభంగం చేయాలని ప్రయత్నం. నేను పైప్ లైన్ ఎక్కి రావడం నిజం, కానీ ఆవిడ చెప్పిన ఉద్దేశంతో మాత్రం కాదు. నేను మ్యాగీని ప్రేమిస్తున్నాను, మ్యాగీ కూడా నన్ను ప్రేమిస్తుంది. అదంతా అనవసరం. రాత్రి వేళ పరా ఇంట్లోకి అడ్డదారిని రావడం నేరం. బట్ ఇన్స్పెక్టర్, ప్రేమించిన అమ్మాయినైనా సరే బలాత్కరించడం నేరం. ఎవరండి రా? ఏంటి మాటలు చెప్పి ఎలా గొంతుకొస్తావు, ఎంత మోసం చేసావు, నీకెలా మనసు ఒప్పింది? సో ప్లీజ్ అతని వదిలేయండి. అతనికి ఎలాంటి దురుదేశం లేదు, అతని వల్ల నాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. సో ప్లీజ్ ప్రీతి, డోంట్ గో మ్యాగీ. డోంట్ గో ప్రీతి, డోంట్. మ్యాగీ, వాడు అక్కడ ఆ జైల్లో ఉంటాడు, నువ్వు ఈ జైల్లో ఉండు, పో. హలో మిస్టర్ పరమాత్మ, కుశలమ్మా? మీకు కుశలమేనా? నీ పాటలు పిచ్చిపోయింది కాదయ్యా. ఈ సిచ్యువేషన్ లో పాట ఏమిటి చెప్పు అసలు? శోభన రాత్రి జనగణమనలాగా గుళ్ళోకి ఎడితే గంట కొట్టాలని, మిమ్మల్ని చూస్తే పాట పాడాలని ఆటోమేటిక్ గా అనిపించేస్తుంది సార్. ఏంటి ఇలా వచ్చారు? అయ్యా పరమాత్మ, పృథ్వీని నా స్టూడెంట్ ని నిన్న రాత్రి కేసు పెట్టి లోపల దూశారు. బెయిల్ మీద అతన్ని విడుదల చేయడం ఈజీనా, లేక కేసు పెట్టి నన్ను అతన్ని లోపలికి తోయడం ఈజీనా? ఎంతమాట, మిమ్మల్ని లాకప్ లోనా? అటనా, వాడిది నాది ఒకటే కేసయ్యా. వాడు అమ్మాయిని ప్రేమించాడు, నేను వాడిని ప్రేమించాను. ప్రేమే నేరమైతే నన్ను లోపలికి తోయి. ఇది ఎక్కడ గొడవండి బాబు? అతను నిన్న రాత్రి గోడ దూకి బాల్కనీ ఎక్కి ఒక అమ్మాయిని నానా అలరి చేశాట. వాళ్ళ అమ్మగారు కంప్లైంట్ ఇవ్వడంతో అరెస్ట్ చేశాం. నువ్వు నా మీద కంప్లైంట్ రాయవయ్యా. మీ ఆఫీసులోకి వచ్చి బెంచి పగలగొట్టి కుర్చీ మీదకి ఎక్కి నీ మీసం పీకానని కంప్లైంట్ రాయి, లోపలికి దోసే. ఇది ఎక్కడ గొడవండి బాబు? నువ్వు నా మీద కంప్లైంట్ ఇవ్వవు, ఇవ్వలేవు. కారణం నీకు నాకు మధ్య ఉన్న స్నేహం. ఆవిడ అతని మీద కంప్లైంట్ ఇచ్చింది, ఇచ్చి తీరాలి. ఏమిటి కారణం? పృథ్వీ మీద ఆవిడ గల ద్వేషం. పరమాత్మ, ప్రేమ ద్వేషం ప్రపంచంలో సహజమయ్యా. అలాగే గోడలు ఎక్కడం, ప్రియురాలను కలుసుకోవడం వయసులో ఉన్న వాళ్ళకు సహజం. ఏమంటారు యువర్ ఆనర్? విడుదల చేస్తాను గురుగారు, మరి కాస్త జామీన్ ఇస్తారా? ఇచ్చుటలో ఉన్న హాయి వేరే చటను లేనే లేదని. ఇంటికి పోదాం.
మ్యాగీ. ఏంటిది మ్యాగీ? విలపించే హృదయం, చింతించిన రక్తం. మ్యాగీ, పృథ్వీ ఇక్కడి నుంచి వెళ్ళిపో. నో పృథ్వీ, అసలు ఎందుకు వెళ్ళాలి? అల్లరి పడేందుకు ఇది సమయం కాదు, దయచేసి వెళ్ళు. వెళ్తాను, కానీ నువ్వు నాతో వస్తున్నావు. పృథ్వీ, ప్రేమ మత్తు మందు కావచ్చు కానీ పెరిగి మందు కాకూడదు. భయపడి పారిపోతామా? అయితే నన్నైతే పారిపోమంటావు? ఆవేశంలో ఓడిపోవటం కన్నా ఆలోచించి గెలవటం మంచిది. నీకు వ్యక్తిత్వం ఉందని నిరూపించు, నీ కాళ్ల మీద నిలబడగలవని నిరూపించు. పృథ్వీ అంటే ఫలానా అనిపించు. ఆ రోజు ఎవరు అడ్డపడైనా మనం ఆగు, తలెత్తుకొని ధైర్యంగా చేతులు చేవేసుకుని నడిచి వెళ్తాం. అర్థమైందా? వెళ్ళు పృథ్వీ, దయచేసి వెళ్ళు. ఎంతసేపే తలుపు తట్టేది? ఏమో మాటలు వినిపించాయి. మళ్ళీ ఆ రాసుకులు ప్రతి వచ్చాడా? ఎక్కడే వాడు? అక్కడ, ఇక్కడ, గుంటల్లో ఉన్నదే గోడ మీద రాశాను. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది పృథ్వీ. ఈ వయసుకి ఆ సమస్యకు పరిష్కారం కనిపించకపోవచ్చు, నా వయసుకి అసలు సమస్యగానే కనిపించకపోవచ్చు. దట్స్ ఆల్ పృథ్వీ. ఏమిటయ్యా నీ ప్రాబ్లం? అసలు నువ్వు మ్యాగీ ప్రేమించుకున్నారయ్యా, పెళ్లి చేసుకోవాలనుకున్నారు, ఫైన్. మీ నిశ్చయాన్ని, నీ మంచితనాన్ని వాళ్లకు, అదే అమ్మాయి పేరెంట్స్కి అర్థమయ్యేట్టు ఎవరన్నా వెళ్ళి చెప్పాలి. దానికో మధ్యవర్తి కావాలి. నేనున్నాను కదా పృథ్వీ, నువ్వు ఒంటరివాడి కాదయ్యా. వాళ్ళ నాన్న పేరేంటి? ఆనందరావు. ఆనందరావు, ముకుందరావు, ఏదో ఒకటి. ఈశ్వరుడైనా సరే కలుస్తాను, నీ పని సాధిస్తాను. ఓకే, ఏంటి మునిగిపోయినాడు దీని పెద్ద? థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్ అంతేనా? మాస్టర్ ఇంకేం కాననమాట. కమాన్ బాయ్, కమాన్. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ జస్ట్ ఫైన్. ఇవాళ టికెట్ రిజర్వ్ చేయమని చెప్తాను. మద్రాసు నుంచి సింగపూర్ డైరెక్ట్ ఫ్లైట్ అండి. అక్కడి నుంచి రిటర్న్ బస్సులో కానీ రిక్షాలో కానీ. బీహార్లో భూకంపం వచ్చిందండి ప్రస్తుతం నా కళ్ళ ముందే భూకంపం. యు ఆర్, మీరు లక్కీ సార్, ఫోన్ గట్టుకుపోయిపోయినారు. ఫోన్ పెట్టండి సార్, నేను ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. కూర్చొని కూర్చొని కూర్చోండి. మీరు భలేవారే, నాకు మర్యాదలు ఇవ్వండి. మన ఇంట్లో మీరు రిటర్న్ చెప్తాను. రండి, మీరు ఆగ్రహంతో లేచారో అనుగ్రహంతో లేచారో రండి అయ్యా, పర్వాలేదు. నాకు తెలియదు కానివ్వండి, మీరు నాలుగు మాటలు నా వినాలి. మీరు కూర్చోండి, లేకపోతే వారు కూర్చునట్లేరు. ప్లీజ్ సీట్. ఆహా, టీ ఘమఘమలాడుతుందండి. లిఫ్ట్ అండ్ డస్ట్ టీ అనుకుంటాను, అట్టే తాగనండి నేను టీ. కానీ రథావతి, ది అకేషన్ డిమాండ్స్ ఫర్ ఎ కప్ ఆఫ్ టీ, ఐ డోంట్ మైండ్. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటేనండి, మొదటి విషయం పృథ్వీ మ్యాగీ ప్రేమించుకుంటున్నారండి, రెండో విషయం అది నాకు సబబ్గానే అనిపించింది, మూడో విషయం చెప్పడానికి ముందు టీ చాలా అద్భుతంగా ఉందండి. మూడో విషయం ఏమిటంటే, వీళ్ళిద్దరి పెళ్లి సంగతి మీతో చెప్పడం కోసమని ఒక పెద్ద మనిషిగా వచ్చాను. కోప్పడకండి, కాస్త తమాయించండి. ఇప్పుడు ప్రేమ అనేది చాలా సహజమైంది, మన చేతుల్లో లేనిది కదా. మిస్టర్ ఆనంద్, స్టెల్లా గారి హస్బెండ్, స్టెల్లా గారి హస్బెండ్ గారు చిన్నప్పుడు తమరు కూడా వారితో కలిసి రొమాంటిక్ గా జ్యూయెట్లు అవి పాడే ఉంటారు. నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవు, నువ్వు లేనిచు ఈ జగమే లేదు. మా ఆవిడ నాకు ఛాన్స్ ఇవ్వలేదు సార్. అసలు విషయానికి వద్దామండి, చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు గాని, పృథ్వీ మ్యాగీ ప్రేమించుకోవడమే కాకుండా పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు, అదేమంత తప్పు?
పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అదేమంత తప్పైన విషయం కూడా కాదు. కాకపోతే రాజమార్గంలో రాకుండా కొంచెం అటు అడ్డదారులు వచ్చారు కుర్రాళ్ళు కదా. తెలుసు, పెళ్ళన్న తర్వాత సాంప్రదాయం మంచి చెడ్డ మాట్లాడుకోవడం అన్నీ ఉంటాయి. రమారింది కదండి, ముందే చెప్పాను చిల్లపిల్లని చెప్పి. కాకపోతే నీకొచ్చే అనుమానం ఏమిటో కూడా నాకు బాగా తెలుసు. అది చెప్పమన్నారా, ఈ పృథ్వీ అనే వాడికి ఎవరున్నారు అని? నేనున్నానండి, వాడికి అంతా నేనే, అన్నీ నేనే. మీరు చెప్పాల్సిందంతా చెప్పేశారా? అంటే మీకు ఇష్టమేనన్నమాట? ఆనందమ్మా ఆనందమ్మా ఎన్ని మా పృథ్వీ పెళ్లి కోడు. అసలు మీరెవరు? చూసారా, ఇంత వయసు వచ్చి తెచ్చిన వేధవని నేను కూడా రాజమార్గంలో రాలేదు. నేనెవరో ఏమిటో నా అడ్రస్ ఏమిటో చెప్పడానికంటే నా విజిటింగ్ కార్డు ఇస్తాను చూసుకోండి. ఈ పాకెట్ చిన్న సూపర్ మార్కెట్. పిల్ల చిన్న బిగుబటర్రా సిగరెట్ చెలువలు జీవజిన లక్ష్మి పిల్ల చిన్న సమ్ నోటేషన్ బడిరా రాజా హిట్ సాంగ్స్ క్యాసెట్ నీనయ్య గారము. ఈ విజిటింగ్ కార్డుతో అట్టే పని ఉండదు కదండి. ఇవయ్యారము లాండ్రీ బిల్లు మనస లక్ష్మి ప్రసన్నం జరద జరద పాను పరాగ్ పాను మసాలా పిల్ల చిన్న పిల్ల చిన్న. సారీ విజిటింగ్ కార్డ్ మర్చిపోయానండి. లేవండి, ముందు లేవండి. ఒక దరిద్రుడికి ఇంకో దౌర్భాగ్యుడు సిఫార్సా? పెళ్లి సంబంధం మాట్లాడటానికి వచ్చే లక్షణమా ఇది? అసలు మా ఇంట్లో అడుగు పెట్టడానికి మీకేం అర్హత ఉంది? మీరు వాడి గురువా? వాడు కూని చేసి జైలుకి వెళ్ళిన వాడు. మీకంటే మంచి గురువు ఎక్కడ దొరుకుతారు? షట్ అప్ ఆల్ ఆఫ్ యు, గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. తాగబోతు దద్దమ్మ పెళ్లి పెద్దగా వచ్చాడు. మీలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో ఎక్కడికి పంపించాలో నాకు బాగా తెలుసు. ప్రపంచంలో మీరు ఒక్కరైనా తాగేది? తాగే వాళ్ళందరూ వెధవలేనా? అది కాదు, ఇది పాయింటే. నో, తాగని వాడికి తాగేవాడు చెడిపోయిన వాడు అలా కనిపిస్తాడు, తాగేవాడికి తాగని వాడు చేతకాని వాడు అలా కనిపిస్తాడు. ఇది ప్రపంచం. ఎస్, దట్ ఈస్ వర్డ్. నువ్వేమిట్రా అటు ఇటు తాళం వేస్తూ? అంకుల్, ఈ సంగీతంలో ఏది తప్పినా తాళము శృతి తప్పకూడదు కదా. శృతి పృథ్వీ కమాన్ శృతి చేసుకుందాం. కమాన్ బాయ్స్. వాయించాలంటే నాన్న గోపాల శృతి చేసుకోవాలా? ప్రేమించి పెళ్ళాడాలంటే తండ్రి గోపాల ఆడపిల్ల కావాలా? అయ్యవారి బొమ్మ వేయబోతే బాబు గోపాల అది కోతి పిల్ల కావాలా? ఏమిటయ్యా గురుభక్త? నాయన పృథ్వీ, ఇక్కడ నువ్వు శిష్యుడు కాదు, నేను గురువుని కాదు. ఇక్కడ అందరూ సమానమే.
ఇక్కడికి ఎందుకు వచ్చాం మనం? మన కష్టాలు గొడవలు అన్ని మర్చిపోవడానికి. అవునా? ఆలస్యం విస్కీ విషం అన్నారు బాబు పెద్దలు. ఈ విస్కీ విషం అయ్యేలోగా మనం దీన్ని తాగాలి, ఆడాలి, పాటలు పాడాలి, గంతులు వేయాలి, వాట్ నాట్. లెట్స్ డ్రౌన్ అవర్ సారోస్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ విస్కీ. చియర్స్ టు లవ్, చియర్స్ టు ప్రేమ. కమ్ ఆన్. I am sorry, so sorry, I am sorry, so sorry. Manchi jeste chedda daaye, maya lokam kuddi daaye. Gopala Rama Rama, ote phoni Gopala Rama. Gopala Rama Rama, ote phoni Gopala Rama. I am sorry, so sorry, I am sorry, so sorry. రాసినది ప్రేమ కవనం, హయాము కోరినది పాన కలశం. మనసుకు చావు లేకున్నది, మనిషికి ఎప్పుడో రానున్నది. అందుకని రానిదని లేనిదని అనుకోక సాగేయరా. ఐఎమ్ సారీ, సో సారీ, ఐఎమ్ సారీ, సో సారీ. కన్నీళ్ళు మందులు కలపవద్దు, ఓడాను అనుకుని ఆడవద్దు, కన్నీళ్ళు మందులు కలపవద్దు. బతుకునకు అర్థం ఏమున్నది, బాధకు అంతం లేకున్నది. అందుకని అర్థమని అంతమని అడగకుండా సాగేయరా. కమాన్. ఐఎమ్ సారీ, సో సారీ, ఐఎమ్ సారీ, సో సారీ. మంచి చేస్తే చెడ్డదాయే, మాయలోకం గుడ్డిదాయే. గోపాల రామ రామ, పొద్దు పోని గోపాల రామ. గోపాల రామ రామ, తాళం పోయింది గోపాల రామ. ఐఎమ్ సారీ, సో సారీ, ఐఎమ్ సారీ, సో సారీ. అరిచామంటే కారు తీసుకెళ్లి గుద్దేస్తాం. నోరు మూసుకొని కూర్చో.
దిగు. నేను దిగను. దిగుతావా లేదా? ఏంటి నీ ఉద్దేశం? ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు? నన్నేం చెయ్యాలని? నిన్న నిన్నేమైనా చేయగలను. నీ గోళ్లు పీకేస్తాను, నీ కాళ్ళల్లో సూదులు గుచ్చుతాను, కత్తితో నీ ఒళ్ళంతా చీరేస్తాను, నిన్న చెట్టుకు వేలాడేసి కింద మంటలు వేస్తాను. పృథ్వీ, ఇంకా ఎన్నైనా చేయగలను, కానీ నేనేమి చేయను. నాకు కావాల్సిందంతా ఒకటే. నన్ను అన్యాయంగా జైలుకి పంపావు, క్షమాపణ చెప్పుకుందామని వస్తే మధ్యవర్తిగా వచ్చిన మాస్టర్ను నానా మాటలన్నావు, అవమానించు. నువ్వు చేసిన పాపానికి నిన్ను శిక్షించాలి, అందుకే నిన్ను వదిలేసి కారు తీసుకువెళ్తున్నాను. ఎస్ మేడం, తమరు హాయిగా స్లోగా నడుచుకుంటూ ఇంటికి రండి. ఓకే పృథ్వీ, పృథ్వీ ప్లీజ్. అవును, ఈ పర్స్ ఎందుకు అనవసరమైన బరువు? మిమ్మల్ని ఒక 20 రూపాయలు ఇవ్వండి. ఏ అమ్మా, అది తీసుకెళ్లి ఆటో వాడికి ఇచ్చేసరా. సరేనమ్మా. ఏమండి, నేను ఎందుకు ఆటోలో వచ్చాను? మిమ్మల్ని ఎందుకు డబ్బు అడిగాను? ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదా మీకు? నీ సొంత విషయాల్లో నేను ఎప్పుడైనా జోక్యం చేసుకున్నానా? నేను 13 కిలోమీటర్లు నడిచి వచ్చాను. ఇస్ ఇట్? నీ ఆరోగ్యానికి చాలా మంచిది, ఉన్న డయాబెటీస్ పోతుంది, ఇక ముందు కొలెస్ట్రాల్ రాదు. గొప్ప సలహా ఇచ్చారు. ఆ స్కౌండ్రల్ ఏం చేశాడో తెలుసా? నన్ను ఊరవతల అడవిలో వదిలేసి కారు తీసుకొచ్చేశాడు. రాస్కెల్. ఆహా, మాకెవ్వరికి లేని ధైర్యం అతనికి ఎలా వచ్చిందబ్బా? వెరీ స్ట్రేంజ్. మీరు మీ కూతురికి ఇచ్చిన చనువే. కాదు, నువ్వు చేసిన రభసే దానికి కారణం. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, ఓకే, వాళ్ళ ప్రేమను అర్థం చేసుకుని ఈ పెళ్లికి ఒప్పుకున్నావా? పైపెచ్చి అడుగుడుగునే అడ్డుపడ్డావు. ఎంతకాలం ఓపిక పడతారు? ఎప్పుడో ఒకప్పుడు ఎదురు తిరుగుతారు, ఇప్పుడు ఎదురు తిరిగారు. ఇప్పుడు ప్రేమని ఎవరు అణిచిపెట్టలేరు, ఎవరు ఆపలేరు. ఆపలేరా? ఎలా ఆపలేరో నేను చూస్తాను. ప్రేమ, ప్రేమ, ఇటు నా కసి అటు నీ కన్నీళ్ళు, ఈ రెండింటితో మీ ప్రేమ అపురూపమైపోవాలి. ఆగేవే, అలసిపోయావా? ఇన్ని దెబ్బలు కొట్టేవే, దాని నోటి వెంట ఒక్క మాట, దాని కళ్ళ నుంచి ఒక్కటి ఒక్క కన్నీటి పట్టు వచ్చిందా చూడు. ఆ శక్తి దాంది కాదు, ప్రేమది. నీ చేతులు అలసిపోవాలి కానీ ప్రేమ అలసిపోదు. ఎందుకో తెలుసా? ప్రేమ అనేది సత్యం. స్టెల్లా, ఇట్ ఈస్ టైమ్ యు రియలైజ్ దిస్. సత్యానికి గుండె గట్టిది, అసత్యానికి నోరు పెద్దది. మీరు షట్ అప్. ఇందాక నువ్వు అన్నావే మ్యాగీ నా కూతురని. ఎస్, మ్యాగీ నా కూతురు.
పృథ్వీ, నేను మ్యాగీని. నువ్వు ఆ పార్క్ దగ్గరే వెయిట్ చేయి. నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. ఓకే. మ్యాగీ, కాలేజ్కేనా? నేను నిన్ను డ్రాప్ చేస్తాను. పచ్చబుట్టు పొడుస్తావా? ఏం పేరమ్మా? నా పృథ్వీ. మ్యాగీ, ఏమిటైంది? గోడ మీద రాసింది తొడి చేశావు, నేనేం చేస్తా? మీకోసం స్పెషల్గా చేశాను. థ్యాంక్ యూ. తినండి. నేను చెప్పిన విషయం ఏం ఆలోచించారో? ఏమిటది? మీరే నాకు దారి చూపించాలన్నాని. అది నేనేం చేయగలనండి? మీరు నన్ను పెళ్లి చేసుకోగలరా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోమనేది కేవలం లోకం కోసం. భార్యనే ముద్ర పడితే చాలు, తర్వాత మీరు మీకు ఇష్టమైన వాళ్ళని ఎవరిని పెళ్లి చేసుకున్నా పర్వాలేదు. ఈ ఇంట్లో పని మనిషిగా ఉండడానికి ఇంత నీడ, రెండు పూట్లా తిండి, ఈ భార్య పారేసిన పాత చీరలు ఇస్తే చాలు, నా జీవితం గడిచిపోతుంది. మా ఇంటి సమస్య తీరిపోతుంది, మా చెల్లెళ్ళ పెళ్లి జరిగిపోతుంది. నేను కోరుకునేది ఏమీ లేదు, ఒక పసుపు తాడు. నా మెళ్ళ ఒక పసుపు తాడు. చూడు గీత, ఇన్నాళ్ళు నువ్వు చేసిన సేవను, చూపిన చనువును నేను స్నేహంగానే తీసుకున్నాను. ఇంకోలా అనుకుంటే నన్ను క్షమించు. నేను ఇదివరకే ఇంకొకరిని ప్రేమించాను. ఎవరా అదృష్టవంతురాలు? మ్యాగీ అని. మీరిద్దరూ చిలకా గోరింకెల్లా ఉన్నారు. ప్రేమించడం, ప్రేమించబడడం ఎంత తీయగా ఉంటుంది. అనుభవం లేకపోయినా ప్రేమించగల మనస్సుంది. ఆల్ రైట్, నా సమస్య తీరిపోయింది, వస్తాను. గీత, భయపడకండి, నేను ఆత్మహత్య చేసుకోను. మళ్ళీ మామూలే. పేపర్లో వధువు కావాలని కాలమ్స్ చూసుకోవడం, ఉత్తరాలు రాయడం, జాతకాలు చూసుకోవడం అంతా మామూలుగానే జరుగుతుంది. ఏమిటది? అడిగేది నిన్నే, మాట్లాడవే. పృథ్వీ ఇచ్చిన ప్రెజెంటేషన్. ఈ గుడ్డ పీలిక? ఇది గుడ్డ పీలిక కాదు, ప్రేమ కానుక. ఆ రాస్కల్ ఇచ్చిన ప్రేమ కానుక. అయితే దీన్ని పాల్చి మసి చేయాలి. మమ్మీ, మమ్మీ,
ఉంటే నేను నన్ను కాల్చుకుంటాను. అబ్బా ఏంటి ఏమైంది? నా తాడు తెగింది, అద్దంలో మాయాబజార్ పోయింది. ఆ కళ్ళాలు తాళ్ళాడు మానేసి పిశాచ మొహాన్ని పంపించాడు. ఆ బిందె ఎక్కడికే? నీళ్ళు తాటానికి నాన్నా. వచ్చావు? ఇందాక నుంచి కనబడలే, నాకు మూడాసులు పడ్డాయి. చీయమ్మా, టైం బాగలేదు అనుకున్నాను కానీ ఇంత బేవర్స్గా ఉంటుంది అని అనుకోలే. టైం 9:32 పళ్ళల్లో ఒక్క పన్ను కూడా మిగలితే ఇంకోసారి టైం చెప్పావంటే కలుపు నాన్నా. అవతారం కాదు నాన్న, అలంకారం. ఈ అలంకారానికి అర్థమేమిటో కూడా తెలియని స్థితిలో ఉన్నావు నువ్వు. నేను పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నావా? ఎవరినమ్మా? ఈ బాబునా? ఈ బాబునా? కాదు, వాళ్ళ బాబుని. మీరే మావారు. ఏంటమ్మా ఇలా చేసావు? ఏం చేయమంటావు చెప్పు నాన్న. నువ్వు పేకాట్లోంచి బయటపడి నా పెళ్లి గురించి ఆలోచించే నాటికి నాకే కాదు నా చెల్లెళ్ళకు కూడా పెళ్లి దాటిపోతుంది. అందుకే నేను ఈ పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక మహారాజుకి ఇల్లాలిని, ముగ్గురు బిడ్డలకు తల్లిని. నలుగురు ఆడపిల్లల్ని కన్నావు, నలుగురిని నవ్వుల పాలు చేసావే కానీ మా మొహాల్లో నవ్వు ఎప్పుడైనా చూసావా నువ్వు? అసలు మేము నవ్వుతున్నావో ఏడుస్తున్నావో పట్టించుకున్నావా? పట్టించుకోనన్నా, పట్టించుకో. ఇక నీకే బాధ్యతలు లేవు, హాయిగా పేకాడుకోవచ్చు. నా చెల్లెళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పెళ్ళిళ్ళు, పేరెంటాలు ఆ మహారాజ్ చూసుకుంటారు. నువ్వు పేకాడుకోనన్నా, నీ జీవితం అంతా పేకాడుకో. కానీ ఒక్క మాట, పేకాటకు డబ్బులు కావాలంటూ మా వారి దగ్గరికి మాత్రం రాకు. వస్తాను. ఊరుకో గురు, ఊరుకో. ఊరుకోమంటుంటే ఒరే చూశారంటరా, నేను సరదాగా చూడ వాడుతున్నాను అనుకున్నాను గాని నా బిడ్డల జీవితాలతో చూడ వాడుతున్నాను అనుకోలేదురా. 25 రాజకుమారిని చేసుకోవాల్సిన నా బిడ్డ ఇవాళ 65 ముసలాడికి పెళ్ళామైందిరా. అక్కడ ముగ్గురు బిడ్డల్ని, ఇక్కడ ముగ్గురు చెల్లెళ్ళని మోయాల్సిన ముసలిదైపోయిందిరా, ముసలిదైపోయింది. మీకు కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళ మెడల గట్ట ఊరు తగిలించమాకండి. వాళ్ళు ఎవరితోనూ లేచిపోయే పరిస్థితి తేమాకండి. కాపురానికి వెళ్తున్నామని చెప్పి కాటికి వెళ్లే స్థితి తేమాకండ్రా. మానేండ్రైపోయాకరా, మానేండ్రా. ఈ దరిద్రాన్ని తగలేస్తావురా, నేనే తగలేస్తా, నేనే తగలేస్తానురా ఈ దరిద్రాన్ని. హలో, టీవీ స్టేషన్ డైరెక్టర్ పండిభూషణ్ తోనే మాట్లాడుతున్నాను. ఎవరు? నేను మ్యాగీని మాట్లాడుతున్నాను, చెప్పండి సార్. మెరీ క్రిస్మస్ మ్యాగీ. థ్యాంక్ యూ సార్. నీకు గుడ్ న్యూస్ చెప్పండి సార్. జనవరి 14 మా టీవీలో ప్రసారమయ్యే స్పాట్ ది టాలెంట్ అనే సంగీత పోటీల్లో మీ పృథ్వి సెలెక్ట్ అయ్యాడు. ఈ విషయం పృథ్వి కూడా చెప్పి బాగా ప్రిపేర్ అవ్వమని చెప్పమ్మా. చెప్తాను, ఇప్పుడే వెళ్ళి చెప్తాను సార్. థ్యాంక్ యూ సార్. గుడ్డోనే కళ్ళు లేనే కబోదే తల్లే, అద్రూపాయి మ్యాగీ. కుమార్ ఇదేంటి? పృథ్వీ శివాలయం దగ్గర నీకోసం వెయిట్ చేస్తున్నాడు, పద. కళ్ళు లేని కబోదే బాబు, ధర్మం చెయ్యండి.
ధర్మం చెయ్యండి బాబా. క్రిస్మస్ ప్రెసెంట్ తెచ్చాను. నీకు నేను ఒకటి తెచ్చాను. నువ్వేం తెచ్చావు? నువ్వేం తెచ్చావు? వాచ్. నీకు వాచ్ లేదని నాకు తెలుసు. నువ్వు మాస్టర్తో మా ఇంటికి వచ్చావే ఆ రోజు నీ వాచ్ మా ఇంట్లో పడింది. మా మమ్మీ దాన్ని మురుక్కాల్వలో విసిరేసింది. అందుకున్నాను. నేనే కడతాను. ఎలా ఉంది? ఇప్పుడు చెప్పు, నువ్వేం తెచ్చావు? నీకో గుడ్ న్యూస్, టీవీలో బెస్ట్ సింగర్ కాంటెస్ట్ లో నువ్వు సెలెక్ట్ అయ్యావు. నిజంగానా? ఇప్పుడు నేను నీ పాట వినాలి. గిటార్ ఎక్కడ? సారీ మ్యాగ్, గిటార్ అమ్మేశాను. ఏంటి అమ్మేసి క్రాస్ కొనానుగా? సారీ పృథ్వీ, చైన్ అమ్మేశాను. అమ్మేసి ఈ వాచ్ కొన్నాను కదా. ఒకరి కోసం ఒకరంటే ఇదేనేమో. మ్యాగీ, నువ్వు నా చేతికి వాచ్ కట్టావు, మరి నేను ఈ క్రాస్ నేను చేయను. పసుపుతాడు ఖరీదంతమ్మ. పసుపుతాడు ఖరీదా బాబు? రెండు మంచి మనసులు ఇందాకటి నుంచి చూస్తున్నా. తీసుకో బాబు. తీసి మర్యాదగా మురిగ్గుంట్లో నుంచి తీసి కడిగి, లేదా
ఈ పసుపు తాడు మాది, ఈ క్రాస్ మీది. ఈ రెండంటే మీకు విలువ లేకపోవచ్చు. అందుకే నేను మ్యాగి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోబోతాను. మ్యాగి పద పద రిజిస్టర్ ఆఫీస్. ఈ రోజు క్రిస్మస్, రేపు ఆదివారం, రెండు రోజులు సెలవు. రిజిస్టర్ ఆఫీస్ ఉండదు. ఇప్పుడుంటే మీ అమ్మ వేటకు ఒకలాగా వెంటాడుతుంది, తెలిసిందా? అందుకే ఎక్కడికైనా వెళ్ళి హాయిగా గడుపుకుందాం. ఓకే ఓకే. అది సరే. కొత్త ఊరు, పెద్ద హోటల్, బట్టలు లేవు, డబ్బులు లేవు. మూడు రోజులు ఎలాగయ్యా రమ్యో. మాస్టర్ గారు ఉన్నారు, డబ్బు ఇస్తారు, అన్ని కొనుక్కుందాం. ఓకే ఓకే. హలో, నువ్వు సోఫాలో. సోఫా నో ప్రాబ్లం. ఇవ్వాల్సింది ఇస్తే ఒక్క ముద్దు, ఓన్లీ వన్ కిస్. మిస్గా ఉన్నంత వరకు కిస్ లేదు. ప్లీజ్ ఒక్క ముద్దు. అదే అడగు. ప్లీజ్. చిన్నదాన ఎప్పుడంట ఇచ్చేదంట. కన్ని ముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడ పెళ్లి దాకా ఆగవంట. కళ్ళతోటి పెళ్ళయింది చాలే. ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు. ఇవ్వలేండి అడగవద్దు. ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు. ఇవ్వలేండి అడగవద్దు. Thank you.
ఇవ్వలేంది అడగవద్దు వద్దు వద్దు అంటూ పోతే చిన్నదాన ఎప్పుడంత ఇచ్చేదంట తన్ని ముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడ పెళ్లి దాకా ఆగవంట కళ్ళతోటి పెళ్ళయింది చాలే ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వలేంది అడగవద్దు ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు ఇవ్వు ఇవ్వు వద్దు ఓకే థ్యాంక్ యూ ఇస్తా ఇస్తా అని చెప్పు ఇంకో అరగంట నో మిస్ ఓన్లీ కిస్ సారీ చూడండి ప్రేమకు రూల్స్ రెగ్యులేషన్స్ లేవేమో కానీ పెళ్లి రిజిస్ట్రేషన్ మాత్రం చాలా ఉన్నాయి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మాత్రం సరిపోదు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి సాక్ష్యాలు కావాలి నోటీస్ బోర్డులో వెయ్యాలి వారం రోజులు టైం కావాలి ఎవరికి అభ్యంతరం లేకుండా ఉండాలి ఆ పెళ్లికి ఎవరి అభ్యంతరం ఉండదు సార్ నేను మేజర్ని కాదు నువ్వు మైనర్వి సార్ మ్యాగీ నా కూతురు షీస్ అ మైనర్ మమ్మీ నేను మైనర్నా అవును నువ్వు మైనర్వే నో ఐఎమ్ ఎ మేజర్ మ్యాగీ నిన్ను కన్నది నేను నువ్వు పుట్టిన టైం డేట్ నోట్ చేసింది నేను నువ్వు కాదమ్మా ఇన్స్పెక్టర్ వీడు మా అమ్మాయిని మోసం చేసి లేవ తీసుకొచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు మిస్టర్ నేను అరెస్ట్ చేస్తున్నాను నీ గోళ్ళు పీకేస్తాను నీ కాళ్ళల్లో సూదులు గుచ్చుతాను ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేయొద్దు వార్నింగ్ ఇచ్చి వదిలేయండి మా అమ్మాయిని మాతో పంపిస్తే చాలు మిస్టర్ ఇక మీద ఎప్పుడు ఇలాంటి పనులు చేయకు జాగ్రత్త చూడమ్మా పెళ్ళి అనేది చిన్నపిల్లల ఆట కాదు అమ్మగారితో వెళ్ళు థ్యాంక్ యూ సార్ ఇట్స్ ఆల్ రైట్ Come on, Maggie. Prithvi, mommy, leave me. Prithvi, please. Prithvi. Prithvi. ఆ రాక్షసు మీ అమ్మక్కడ మమ్మీనా లేదు పృథ్వీ ఇక్కడికి రాలేదా వచ్చింది మ్యాగీని తీసుకువెళ్ళింది ఎక్కడికి తీసుకెళ్ళింది తెలీదు పృథ్వీ నిజంగా తెలీదు గాడ్ ప్రామిస్ తెలిస్తే మాత్రం మాస్టర్ గారి ఇంటికి వచ్చి ఓ జీసస్ ఇలారా అమ్మా హేమలత గారు గెస్ట్ హౌస్ గుర్తుందా నీకు గుర్తుందమ్మా మ్యాగీ అక్కడ ఉంది భోజనం తయారు చేసి హాట్ క్యారియర్లో పెట్టి తీసుకెళ్లి మ్యాగీకి ఇచ్చిరా అలాగేనమ్మా భద్రం ఎవరూ చూడకూడదు జాగ్రత్తగా వెళ్ళిరా సరేనమ్మా పిలిస్తే మాత్రం మాస్టర్ గారు ఇంటికి వచ్చి వాట్ యంగ్ మ్యాన్ ఏమిటిలా వచ్చావు పైకి రా మనం మాట్లాడుకుందాం ఏయ్ మ్యాగీని చూడాలా మ్యాగీ మాట్లాడిన చాలా ఇంకా మాట్లాడమంటావా సార్ నేను మాట్లాడవలసింది మ్యాగీతో వద్దు సార్ మన ఇద్దరి మధ్య కొట్లాడొద్దు కొట్లాడొద్దా Oh,
వద్దు బ్రదర్, వద్దు బ్రదర్. ఉప్పా శాంతి శాంతి, బాగా అలసిపోయాను. జీవితంలో మొదటిసారి ఒక పులితో డీ కొట్టాను. హ్యాట్స్ ఆఫ్. అసలు మన ఇద్దరు ఎందుకు కొట్టుకుంటున్నావు? ఆ స్టెల్లా మేడం నువ్వు వస్తే కాళ్ళు చేతులు ఎరగొట్టమంది. అసలు నువ్వేం నేరం చేశావని? నేను మ్యాగీని ప్రేమించాను అంతేనా? ఈ మాత్రం దానికి ఆ మేడం బ్రేక్ డాన్స్ ఆడాలా? అసలు నీ గురించి నాకు ఎన్ని తప్పుడు కథలు చెప్పిందో తెలుసా? సారీ బ్రదర్, టేక్ ఇట్ ఈజీ. పృథ్వీ, ఈ పీటర్ మనుషులు కాళ్ళు చేతులు విరిచేయగలడు గాని మనసుల్ని కాదు. వెళ్ళి మ్యాగీని చూడు. ఇంకేమైనా మాట్లాడాలా? ఇంకా మాట్లాడేదేముంది? ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. అయితే రేపే జరిపించేద్దాం. అలాగేనమ్మా. ఎక్స్క్యూజ్ మీ అండి, నేను ఇప్పుడే వస్తాను. మీరు చెప్పినట్టు ఆ కుర్రోడు వచ్చాడు. వాడిని చిత్త కొట్టి కీలు కీలు విరిచేశాను. ఈ పాటికి ఏ ఆసుపత్రిలోనో చేరుంటాడు. నెల రోజులకు కానీ లేవలేడు వాడు. ఏమ్మా, మ్యాగీ వంట బాగా చేస్తుందా? ఆ బాగా వడ్డిస్తుంది. పీటర్, మ్యాగీకి రేపే పెళ్ళి. ఇదిగో వెడ్డింగ్ గౌన్. రేపు సరిగా 10 గంటలకల్లా మ్యాగీని రెడీ చేసి చర్చికి తీసుకొచ్చే. ఓకే, ఇదిగో 500 రూపాయలు తీసుకో. మీ దగ్గర ఉంచండి, మొత్తం ఒకసారి తీసుకెళ్తా. ఈ లెక్కలో పెళ్లి వాయిదా పడేటట్టు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఏంటి బ్రదర్ ఈ లేట్? ఇద్దరు అయ్యాక అద్దంలో ఇంకా బాగా చూసుకోవచ్చు. కానీ కానీ టైం అయిపోయింది. అక్కడ మాస్టర్ మీ ఫ్రెండ్ ఇద్దరు వెయిట్ చేస్తుంటారు. ఇంకా నిద్ర. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మ్యాగీ. ఏంటి? ఏమీ లేదు. ఒళ్ళంతా వేడిగా ఉంది, జ్వరం వచ్చినట్టుంది. డాక్టర్ని పిలుద్దామా? అసలు పెళ్లి పోస్ట్ పోన్ చేసుకుందాం. వద్దు పృథ్వీ, ఈ రోజు కోసం ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాం. కమాన్ కమాన్ కమాన్. ఒంట్లో బాగాలేనప్పుడు? ఆల్రెడీ 2 strong tablets వేసుకున్నాను. నో ప్రాబ్లం, 2 minutes లో రెడీ అయిపోతాను. ఓకే, వెళ్ళు వెళ్ళు ప్లీజ్. ఓకే. ఈ రోజు నా ఆనందం అంతా నీ అందంలోనే కనిపిస్తుంది. ఆ
మ్యాగీ, ఇవాళ నా ఆనందం అంతా నీ అందంలో కనిపిస్తుంది. ఏమిటి మ్యాగీ, పెళ్లికెళ్లే ముందు అలా తుమ్ముతున్నావు? ముందు తుమ్ము, వెనక్కు మంచిదిలే. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, నువ్వేం చెప్పినా కరెక్ట్. ఏం డేవిడ్, మాలాగే నువ్వు నీ ప్రియురాలితో వాన్లో తడిసావా? ఊరుకండమ్మా. ఇక్కడికి తెచ్చావా నీ ఫస్ట్ ఎయిడ్ డైరీ? అయ్యో, ఇదేమిటి? ఇది జలుపుకి. మరి ఇది? ఇది జ్వరానికి. సరే పోయింది పో. మళ్ళీ ఇదేమిటి? బలానికి. అయ్యో, ఇది ఇది అవసరమైతే. మ్యాగీ, నీ ఇష్టం వచ్చినట్లు మాత్రం మింగితే అవి నీకేం పని చేస్తాయి? ఏదో ఒక పని చేస్తాయి. కరెక్ట్ కరెక్ట్, నువ్వే కరెక్ట్. నీకు రావటం లేదా? నాకా? మేడం, పెళ్లి ఈ చర్చిలో కాదు, కొత్త చర్చిలో నేను జరిపిస్తున్నాను. టాటా. We pray that as thou hast brought these persons together by thy providence, thou wilt enrich them with thy grace, that they may enter into the marriage convenient as in thy sight, and truly keep the vows they are about to make. Through Jesus Christ our Lord. Amen. Prithvish. Son of? Son of Sacharav. Prithvi, son of Sacharav, will you have this woman, Maggi, to be your wife and cleave to her alone? I will. Maggi, daughter of Anandrav, will you have this man, Prithvi, to be your husband and cleave to him alone? I will. Bless this ring, O merciful Lord, that he who gives it and she who wears it may ever be faithful one to the other and continue together in love so long as they both shall live. Through Jesus Christ our Lord. Amen. I declare that they are now husband and wife. Mr. Prithvi, now you may kiss the bride. చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాను, మందులన్నీ వాడుతున్నాను, కానీ ఏ ఒక్క మందు ఆవిడ మీద పనిచేయటం లేదు. డాక్టర్, నిన్న మ్యాగీ వర్షంలో తడిసి ఏవేవో మాత్రం వేసుకుంది. అంతే కాదు డాక్టర్, నవ్ ఐ రిమెంబర్, మ్యాగీ ప్రతిరోజు ఏదో కారణానికి ఏవేవో మాత్రలు వేసుకోవడం అలవాటు. అవును డాక్టర్. అది సంగతి, మందులన్నీ మింగినందువల్లే ఆవిడకి ఇప్పుడు ఏ మందు పనిచేయటం లేదు.
ఇప్పుడేం చెప్పలేను. ఎనీహౌ ప్లీజ్ వెయిట్. పృథ్వీ నువ్వు మారవా? కనీసం నా కోసం చూద్దాం. ఫాదర్, ఒక్క మాట అడగటానికి వచ్చా. ఎస్, అడుగు బాబు. భగవంతుడు ఏ పాపం ఎరగని వాళ్ళని ఎందుకు శిక్షిస్తాడు, ఎందుకు బాధిస్తాడు? అది బాధించటం కాదు, శోధించటం. శోధన ఫాదర్? మ్యాగీ భక్తురాలు, ఆమె చర్చికి రాని రోజు లేదు, ప్రభువు పాదాల వద్ద ప్రార్థన చేయని రోజు లేదు. మరి ఆ భక్తికి ప్రార్థనకి ఏమిటి ఫలితం? బట్ నౌ షీస్ ఆన్ ద డెత్ బెడ్, చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతుంది. ఫాదర్ ఫాదర్, మ్యాగీ లేకపోతే నాకు ఈ లోకమే లేదు. అంతా శూన్యం, అంతా శ్మశానం. మ్యాగీ మరణిస్తే మ్యాగీని బ్రతికించుకోవాలి, ప్రభువుని ప్రార్థించాలి. కానీ ఎలా ప్రార్థించాలో తెలియని వాడిని. ఫాదర్, నా తరఫున మీరు ప్రార్థించండి, నా మ్యాగీని బ్రతికించమనండి ఫాదర్, ప్లీజ్. మై సన్, ప్రభువు దయామయుడు, తట్టితే తలుపు తీస్తాడు, అడిగితే వరమిస్తాడు, నీకు తప్పకుండా ప్రభువు మేలు చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. పాపం చేసింది నేను, ప్రభు శిక్షిస్తే నన్ను శిక్షిస్తాడు, నిన్ను కాదు. ఐ యామ్ సారీ ప్రభు. ఐ యామ్ ఆల్సో సారీ. పృథ్వీ, మ్యాగీ మీద ప్రేమతో నువ్వు తప్పు చేశావు, కూతురు మీద అభిమానంతో చెల్లా తప్పు చేసింది. కానీ మ్యాగీ, మీ ఇద్దరు కలుసుకున్నారని తెలిసి మ్యాగీ ఆనందించడానికి వేళ మించిపోకుండా హాస్పిటల్కి వెళ్దాం పద. లెట్స్ గో. డాక్టర్, మ్యాగీకి ఎలా ఉంది? ఇంకా కోమాలోనే ఉంది, చూస్తారా? డాక్టర్, రూమ్ నెంబర్ 3లో ఉన్న పేషెంట్కి స్పృహ వచ్చింది. డాక్టర్. ఏం మ్యాగీ, ఎలా ఉందమ్మా? ఫైన్ డాక్టర్. గుడ్. డాక్టర్, పృథ్వీ ఇక్కడ బయట ఉన్నాడు, తెలుసా? హలో శ్రీమాన్. హలో శ్రీమతి. మ్యాగీ, చర్చికి వెళ్ళాను నీకోసం. చర్చిలో మీ మమ్మీని చూశాను, పాప నీకోసం కుమిలిపోతూ ప్రార్థన చేస్తుంది. మమ్మీ వచ్చింది? నాతో పాటే వచ్చింది, బయట ఉంది. డాడీ. మ్యాగీ, ఎలా ఉన్నావమ్మా? డాడీ, మమ్మీ రాలేదా? మీ ముఖం చూడడానికి బాధపడుతుందమ్మా. డాడీ, నేను మమ్మీని చూడాలి, వెళ్ళి తీసుకురా డాడీ. ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ గారు తన రూమ్లో ఉన్నారు, మిమ్మల్ని రమ్మన్నారు. మ్యాగీకి స్పృహ వచ్చిందంటే నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇట్స్ ఎ మిరాకిల్. ఇలా ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. మెడికల్గా కూడా ఆమె స్థితి ఏమాత్రం ఇంప్రూవ్ కాలేదు. మీరు బాధపడకపోతే బహుశా ఇది దీపం ఆరిపోయే ముందు వెలిగే వెలిగేమో. డాక్టర్,
ఆ దీపం పుట్టి 20 ఏళ్ళైనా కాలేదు. డోంట్ గెట్ అప్సెట్, మా ప్రయత్నం మేము చేస్తాం. దట్ ఈస్ గ్రేట్. పృథ్వీ, ఏమైంది బాబు? ఏమైంది బాబు? ఏమైంది చెప్పు బాబు, ఏమైంది బాబు? ఏమండి తెల్లా, వెళ్ళి మ్యాగీని చూడు. ఇప్పుడు నువ్వు దాని ముఖం చూడకపోతే ఇక ముందు అది నీ ముఖం చూడడానికి మ్యాగీ ఉండదేమో. ఏమండి అంత మాట అన్నారు? ఏం జరిగింది? ఇప్పుడే ఇప్పుడే మ్యాగీకి స్పృహ వచ్చిందన్నారు. అది ఆరిపోయే ముందు వెలికే వెలుకని డాక్టర్లు చెప్పారు తెల్లా. Jesus. No. No. It's not Christy. అది కాదు లిజీ, మమ్మీ ఒట్టి పెచ్చిది ఆవేశంలో అరుస్తుంది, కానీ మనమంటే ఎంత ప్రేమ. మీరంతా ఎందుకు ఏడుస్తున్నారు? నాకే నేను బాగానే ఉన్నానుగా. నాకు హాయిగా నవ్వాలని ఉంది, మీరంతా నవ్వితే చూడాలని ఉంది. దేవుడు నిన్ను కాపాడతాడు. గాడ్ బ్లెస్ అవర్ క్వీన్, లాంగ్ లివ్ అవర్ క్వీన్. హాయ్ 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 కోడలా, ఎలా ఉన్నావు? ఎలా ఉన్నావు ఏంటి నా బంధు? మార్వెలస్, యువర్ ఫ్యాంటాస్టిక్ ఎల్సీ. నువ్వేమిట్రా గడ్డం అది జబ్బు చేసిన మనుషుల ముందు గీకి పారే అవతరా? మర్చిపోయాను, దూరదర్శన్ ఢిల్లీ నుంచి టెలిగ్రామ్ వచ్చింది. ఇదిగో ఫ్లైట్ టికెట్, ఫ్లైట్ టైం అయింది, అర్జెంటు, కారు ఉంది బయట, ముందు బయలుదేరు. కమ్ ఆన్ ఐ సే గెట్ లాస్ట్. సారీ నేను వెళ్ళటం లేదు. నీకేమైనా మతిపోయిందా? ఇన్నాళ్ళు నువ్వు ఎదురు చూసింది దేనికి, తపించింది దేనికి, తపస్సు చేసింది దేనికి? నీకు వ్యక్తిత్వం కావాలని, సంగీత ప్రపంచంలో ఒక స్థానం కావాలని ఈనాడు అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తే వెళ్ళనంటావా? కమాన్ పృథ్వీ, ప్లీజ్. నీకోసం నేనేం తెచ్చానో తెలుసా లిజీ? దాని మీద ఏం రాసిందో చూడు. నీ జీవన రాగం బాగుందా? నువ్వు అక్కడ పాడుతుంటే నేను ఇక్కడ టీవీలో చూస్తుంటాను. నిన్ను నేను చూస్తూనే ఉంటాను, చూస్తూ చూస్తూ చప్పట్లు కొడతాను. ప్లీజ్ పృథ్వీ, నా కోసం. Thank you.
ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకే ప్రతిరూపమా, ప్రేమకే ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకి ప్రతిరూపమా. జీవాన్ని పోసి కలలాంటి బ్రతుకు కళతోటి నింపి వలపన్న తీపి తొలిసారి చూపి ఎదలోని సెగలు అడుగంట మాపి తులి వెత్తనైనా ఓదార్పునీవై శృతిలయలాగా జత చేరినావు. అఖిలం మన ప్రేమ ప్రియతమా నా హృదయమా, ప్రేమకి ప్రతిరూపమా. పైన వెలుగాల నీకు నీ కనులలోన తడిచేర నీకు నీ కన్నీటి చుక్కే మున్నీరు నాకు అది వెళ్ళు వల్లే నూచ నీకు ఏ కారు మప్పు ఎటు కన్నుకున్నా మహాసాగరాలే నేను మింగుతున్నా. ఎడబాటు లేదు పది జన్మలైనా ముడే వీడిపోదు అమరం అఖిలం మన ప్రేమ ప్రియతమా నా హృదయమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకి ప్రతిరూపమా, ప్రేమకి ప్రతిరూపమా, నా గుండెలో నిండిన గానమా, నన్ను మనిషిగా చేసిన త్యాగమా, ప్రియతమా నా హృదయమా, ప్రేమకి ప్రతిరూపమా.
సోదర సోదరీమణులారా, ఈ సంవత్సరపు స్పాట్ ది టాలెంట్ పాటల పోటీలో చిరంజీవి పృథ్వీ ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు. నక్షత్రాన్ని వెలిగించింది, సృష్టించింది నువ్వే మ్యాగీ. సఫలమైతే మంచి కాపురమవుతుంది, విఫలమైతే మధుర కావ్యమవుతుంది. ప్రపంచ సాహిత్యంలో ప్రేమ కథలన్నీ విషాదాంతాలే అంటారు. అనంతమైన ప్రేమకు అంతం లేదు, విషాదం అంతకన్నా లేదు. స్మరించిన కొద్దీ ప్రేమ మధురం, మధురాతి మధురం.